మీకు ఈ వీడియో ఇంగ్లీష్ లేకపోతే హిందీలో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అందరికి నమస్కారం. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అంతరిక్షం అన్వేషణ. లాస్ట్ ఎపిసోడ్ లో మనం స్పేస్ ట్రావెల్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం అంతరిక్షంలో వేరే వేరే గ్రహాల మీదకి వెళ్తే ఎలా ఉంటుందో, ఇంకా అంతరిక్షంలో వేరే ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చా, తర్వాత ఒక గ్రహం మీదకి వెళ్తే అక్కడే ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటామో, ఇలాంటివన్నీ ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. సరే మరి అందరు అంతరిక్ష సాహసానికి సిద్ధంగా ఉండండి. ముందుగా మనం కొన్ని నంబర్స్, ముఖ్యమైన నంబర్స్ గురించి చూద్దాం. ఈ నంబర్స్ అన్ని క్యాలిక్యులేషన్స్ అర్త్ తగ్గట్టు చేశారు. ఒక రోజు ఎంత ఉంటుందో వేరే ప్లానెట్ మీద, ఈ టేబుల్ ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక సంవత్సరం ఎంత పెద్దదో ఒక ప్లానెట్ మీద, అలాగే ఉష్ణోగ్రతలు ఎలా మారుతూ ఉంటాయో వేరే వేరే ప్లానెట్స్ మీద. భూమి మీద నుంచి మీరు ప్రయాణం మొదలు పెడితే ఆ యొక్క ప్లానెట్ కి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది, ఈ గ్రహాల మీద గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందో. ఇప్పుడు మనం కెప్లర్స్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఆస్ట్రోనమీలో కెప్లర్స్ త్రీ లాస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే గ్రహాలు, సూర్యుడు, ఇంకా వాళ్ళ ఒక కదలికలతో సంబంధించినవి అనమాట. ఈ త్రీ లాస్ ఏంటంటే, ఫస్ట్ లా, ఒక ప్లానెట్ తిరిగే ఆర్బిట్ ఎప్పుడు ఎలిప్టికల్ గా ఉంటుంది. అది ఎప్పుడు ఎత్తి తిరుగుతుందో అప్పుడు ఏదో ఒక ఫోకాయిలో, రెండు ఫోకస్ లో ఏదో ఒక ఫోకాయిలో సన్ని పెట్టి తిరుగుతుంది. సెకండ్ లా ఏమంటదంటే, ఏ లైన్ అయితే ప్లానెట్ ని ఇంకా సన్ని ని కలుపుతుందో అది మనం స్వీప్ చేస్తే ఈక్వల్ ఇంటర్వెల్స్ లో మనకి ఈక్వల్ ఏరియాస్ దొరుకుతాయి. థర్డ్ లా ఏమంటదంటే, స్క్వేర్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్బిటల్ పీరియడ్ అది ప్రపోర్షనల్, దీంతో క్యూబ్ ఆఫ్ లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్. సెకండ్ లా మనకి ఏ ప్లానెట్ సన్ కి దగ్గరగా ఉంటుందో అది ఫాస్ట్ గా సన్ చుట్టూ తిరుగుతుంది అని చెప్తుంది. అలాగే థర్డ్ లా ఏమంటదంటే, ఏ ప్లానెట్ అయితే సన్ నుంచి దూరంగా ఉంటుందో దాని ఆర్బిటల్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుంటామో దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మర్క్యూరీ. మర్క్యూరీ మీద మీ యొక్క జీవనం ఎలా ఉంటుందో, సోలార్ సిస్టమ్ లో మర్క్యూరీ చాలా చిన్న గ్రహం, సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఈ గ్రహం డార్క్ గ్రే కలర్ లో ఉంటుంది. ఈ గ్రహం మొత్తం మెటల్స్ రాళ్లతో నిండి ఉంటుంది. మర్క్యూరీ గ్రహం కోర్ మొత్తం లిక్విడ్ మెటల్ గా ఉంటుంది. దీని చుట్టూరా మ్యాంటల్ మాత్రం సిలికాగా ఉంటుంది. తర్వాత ఔటర్ క్రస్ట్ కూడా ఉంటుంది. వేరే గ్రహాలతో పోలిస్తే ద టెంపరేచర్ ఆన్ మర్క్యూరీ ఎక్కువ, ఎందుకంటే ఇది సన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత దీని అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియం ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఇన్ కేస్ రాత్రి టైం మర్క్యూరీ మీదకి వెళ్తే మీరు చలితో చచ్చిపోతారు, అదే గాని పొద్దున్న వెళ్తే మీరు టోస్ట్ అయిపోతారు. వీనస్. వీనస్ మీద మీ జీవనం ఎలా ఉంటుంది, వీనస్ ని అర్త్ ట్విన్ అని చెప్పొచ్చు, కానీ రెండింటికి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీనస్ గ్రహం సూర్యుడికి దగ్గర లేకపోయినా దాని మీద టెంపరేచర్ చాలా ఎక్కువ. వీనస్ అట్మాస్ఫియర్ చాలా మందంగా ఉంటుంది, మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది, అంటే CO2 తో. మేఘాలు మొత్తం సల్ఫ్యూరిక్ యాసిడ్స్ తో నిండిపోయి ఉంటుంది. వీనస్ ప్లానెట్ మొత్తం వాల్కెనిక్ ల్యాండ్స్కేప్ అని చెప్పొచ్చు. సంవత్సరాల ముందు దీని మీద వాటర్ ఉండేదని అనేటోళ్ళు, బహుశా ఫ్యూచర్ లో వీనస్ ఎక్స్ప్లోరర్స్ ఆ వాటర్ ని కనుక్కొచ్చారు. తర్వాత ఈ ఇంత టెంపరేచర్ ఉన్న వల్ల దీని మీద లైఫ్ ఉండడం చాలా ఇంపాసిబుల్. రీసెంట్ గా ఏమైందంటే, వీనస్ మీద ఫాస్ఫిన్ గ్యాస్ ని కనుక్కున్నారు. ఫాస్ఫిన్ అనేది మ్యాన్మేడ్ గ్యాస్, అయితే ఏవో కొన్ని మైక్రో ఆర్గానిజం రియాక్షన్స్ వల్ల ఫాస్ఫిన్ ఫామ్ అయిందని అంటారు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, వీనస్ మీద లైఫ్ పాసిబుల్ అని. మార్స్. మార్స్ మీద జీవనం ఎలా ఉంటుందో, మార్స్ గ్రహం ఒక ఎడారి లాంటి ప్రదేశం అని చెప్పొచ్చు. అక్కడ అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్, ఆరగాన్, నైట్రోజన్, ఇంకా కొంచెం శాతం ఆక్సిజన్, వాటర్ వేపర్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఐరన్ మినరల్స్ రెస్ట్ అయిన వల్ల అట్మాస్ఫియర్ మొత్తం రెడ్ కలర్ లో ఉంటుంది. సో దీని బట్టి దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఈ ప్లానెట్ మీద అన్ని రకాల సీజన్స్ ఉంటుంది, అలాగే పోలార్ ఐస్ క్యాప్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు వీటి మీద యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయని చెప్తారు. సోలార్ సిస్టమ్ లో ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేసిన ప్లానెట్స్ లో చూసుకోవాలనుకుంటే మార్స్ అన్నింటిలో ముందుగా ఉన్నది. దాని మీద రోవర్స్ పంపించారు ఏలియన్ లైఫ్ ని ఏమైనా కనుక్కోచ్చేమో అని. ఫ్యూచర్ లో మార్స్ లో మనుషులు ఉండొచ్చా లేదా అనేది డిస్కషన్ జరుగుతుంది. అందుకని కొన్ని కంపెనీస్ మార్స్ మీద కొలనైజేషన్ కోసం ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. జూపిటర్. జూపిటర్ గ్రహం మీద జీవితం ఎలా ఉంటుందో, సోలార్ సిస్టమ్ లో అన్నింటికంటే జూపిటర్ చాలా పెద్ద ప్లానెట్ అని చెప్తారు.
ఈ ప్లానెట్ మొత్తం గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది. అందుకని దీన్ని గ్యాస్ జాయింట్ అని కూడా అంటారు. జూపిటర్ కి చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. దీనికి చుట్టూ రింగ్స్ ఉంటాయి కానీ కంటికి తొందరగా కనబడవు. జూపిటర్ అట్మాస్ఫియర్ మొత్తం హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది. జూపిటర్ లైఫ్ ని సపోర్ట్ చేయదు కానీ జూపిటర్ మూన్స్ కొన్ని సపోర్ట్ చేస్తాయని చెప్తారు. అసలు మీరు జూపిటర్ మీదకి వెళ్తే మీరు ఎక్కడా ల్యాండ్ అవ్వరు. మీరు అసలు జస్ట్ అలా ఫాల్ అవుతూనే ఉంటారు. మీరు ఫాల్ అవుతున్నప్పుడు మీ ఒక టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ వల్ల మీరు టోస్ట్ అయిపోతూ ఉంటారు. సాటర్న్, సాటర్న్ గ్రహం మీద మీ జీవితం ఎలా ఉంటుంది? ఉన్న అన్ని గ్రహాల్లో సాటర్న్ చాలా బ్రైట్ గా ఉంటుందని అంటారు. దీనికి రింగ్స్ ఉంటాయని కూడా చెప్తారు. దీనికి 7 మెయిన్ రింగ్స్, ఇంకా 100 చిన్న రింగ్స్ అని ఉంటాయి. ఈ రింగ్స్ అన్ని డ్రై ఐస్ వల్ల ఫామ్ అవుతాయి. సాటర్న్ గ్రహం మొత్తం అంతా గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది. అందుకని దీనికి ఒక సాలిడ్ సర్ఫేస్ లేదు అర్త్ లాగా. దీని అట్మాస్ఫియర్ లో మొత్తం హైడ్రోజన్ ఇంకా హీలియం గ్యాసెస్ తోనే నిండిపోయి ఉంటుంది. సాటర్న్ గ్రహం మీద జీవనం అసాధ్యం. యురేనస్, యురేనస్ గ్రహం మీద మీ జీవితం ఎలా ఉంటుంది? అసలు టెలిస్కోప్ వాడి యురేనస్ ని కనుక్కున్నారు. యురేనస్ ది సైడ్ వేస్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సైడ్ వేవ్ రొటేట్ అవుతూ ఉంటుంది. యురేనస్ కి మొత్తం తెలిసిన మూన్స్ 27. సాటర్న్, జూపిటర్ ప్లానెట్స్ అలాగే ఈ యురేనస్ ప్లానెట్ కూడా రింగ్స్ ఉంటాయి. దీనికి 13 రింగ్స్ ఉంటాయి. యురేనస్ ప్లానెట్ మీద మీథేన్ ఉంటుంది. ఈ మీథేన్ ఏం చేస్తుంది అంటే రెడ్ కలర్ ని అబ్జార్బ్ చేసుకున్న వల్ల మనకి బ్లూ కలర్ గా కనబడుతుంది. యురేనస్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ వచ్చేసి -227 డిగ్రీ సెల్సియస్. ఇంకా దాని కోర్ టెంపరేచర్ వచ్చేసి 4700 డిగ్రీ సెల్సియస్ గా ఉంటుంది. ఈ ఇంత ఉష్ణోగ్రత ఉన్న వల్ల దీని మీద లైఫ్ పాసిబుల్ కాదు. నెప్ట్యూన్, నెప్ట్యూన్ ప్లానెట్ మీద మీ జీవితం ఎలా ఉంటుంది? ఈ ప్లానెట్ ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ బట్టి కనుక్కున్నారు. ఈ ప్లానెట్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఇంకా దాని మీద సూపర్సోనిక్ విండ్స్ కూడా ఉంటాయి. నాసా పంపించిన వాయేజర్ 2A ఇప్పటి వరకు నెప్ట్యూన్ దగ్గరగా చూసింది. నెప్ట్యూన్ అట్మాస్ఫియర్ లో ఎక్కువగా హైడ్రోజన్, హీలియం, మీథేన్ గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి నెప్ట్యూన్ లైఫ్ ని సహకరించింది. ప్లూటో, ప్లూటో గ్రహం మీద జీవనం ఎలా ఉంటుంది? ప్లూటో ఒక డార్క్ ప్లానెట్. ఇది కైపర్ బెల్ట్ లో ఉంటుంది. సోలార్ సిస్టమ్ లో ప్లూటో అతి చిన్న ప్లానెట్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఉన్న వైడ్ అంతా ఉంటుంది. అన్ని ప్లానెట్ సూర్యు చుట్టూ ఒక సర్క్యులర్ షేప్ లో తిరుగుతుంది కానీ ప్లూటో కాదు. ప్లూటో ఒక ఓవల్ షేప్ లో తిరుగుతుంది, ప్లస్ దాన్ని ఆర్బిట్ వచ్చేసి టిల్టెడ్ గా ఉంటుంది. ప్లూటో అట్మాస్ఫియర్ మొత్తం నైట్రోజన్, మిథేన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది. ప్లూటో మీద టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనుషులు దీని మీద ఉండలేదు. మూన్, చంద్రుడి మీద జీవనం ఎలా ఉంటుంది? అర్త్ మూన్ మధ్య రొటేషన్ చాలా సింక్ లో ఉంటాయి. మూన్ మీద మొత్తం డెజర్ట్స్, మౌంటైన్స్ లాగా ఉంటది. చాలా క్రేటర్స్, అంటే చాలా హోల్స్. అంటే ఇప్పటి వరకు 105 రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్స్ ని మూన్ మీద పంపించారు. ఇప్పటి వరకు మనుషులు ఏదైనా గ్రహం మీదకి వెళ్ళారంటే అది మూనే. మూన్ మీద వీక్ అట్మాస్ఫియర్, ఇంకా వాటర్ లేకపోవడం వల్ల అక్కడ జీవనం కష్టం. ఇప్పుడు ఒక డిస్కషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లూటోని సోలార్ సిస్టమ్ లో ప్లానెట్ గా ఎందుకు కన్సిడర్ చేయలేదు? 2006 వరకు ప్లానెట్ కి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు. కానీ ఆగస్ట్ 2006 లో IAU అంటే ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ యూనియన్ ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ గా కన్సిడర్ చేశారు. ఒక ప్లానెట్ గా కన్సిడర్ చేయాలంటే 3 రూల్స్ ని ఫాలో చేయాలి. ఈ 3 రూల్స్ IAU ఏమని చెప్పిందంటే, ఫస్ట్ రూల్, సూర్యుడు చుట్టూ తిరగాలి. సెకండ్ రూల్, హైడ్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం ఉండాలి, అంటే అది ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ షేప్ లో ఉండాలి. థర్డ్ రూల్, క్లియర్ నైబర్హుడ్ ఉండాలి. ప్లూటో పైన ఉన్న 3 రూల్స్ లో 2 రూల్స్ ని ఫాలో చేస్తే థర్డ్ రూల్ ని వయోలేట్ చేస్తారు. అందుకని దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ గా కన్సిడర్ చేశారు. ఇప్పుడు క్లియర్ నైబర్హుడ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఏ ప్లానెట్ అయితే అది సన్ చుట్టూ తిరుగుతుందో దాని ఆర్బిట్ లో అది గ్రావిటేషనల్ డామినెంట్ గా ఉండాలి. అంటే ఏవైనా వేరే ఆస్ట్రాయిడ్స్ లేకపోతే డ్వార్ఫ్ ప్లానెట్ ఏదైతే వస్తే అవన్నిటిని అది డిఫ్లెక్ట్ చేయాలి. కానీ ప్లూటో చేయదు. అందుకనే అది గ్రావిటేషనల్ డామినెంట్ ఉండదు కాబట్టి దాని ఆర్బిట్ లో దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్ గా కన్సిడర్ చేశారు. సరే, మరి ఈ ఎపిసోడ్ బట్టి మీకు ప్లానెట్స్ గురించి తెలిసిందని అనుకుంటున్నాను. అంటే వేరే వేరే ప్లానెట్స్ మీద ఎలాగా ఇబ్బందులు ఉంటాయో, ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు ఎదురు పడతారో, ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మరి నెక్స్ట్ సూడోసైన్స్ ఎపిసోడ్ లో కొత్త సైఫై టాపిక్ తో కలుసుకుందాం. అంతటి వరకు నమస్కారం.